క్రైస్తులు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం ద్వితీయ ఉపదేశకాన్ని 25వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఇక 25వ అధ్యాయం 4వచనం మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని మాట, నూర్చెడి ఎద్దు ముతికి చిక్కము వేయకూడదనే మాట నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆలోచన, తను సృజించిన సృష్టి మొత్తము మీద, అంతటి మీద ఆయన మంచిగా ఆలోచన చేస్తున్నాడు, అది మనం గమనించగలిగాం. అయితే ఈరోజు మనం ద్వితీయ ఉపదేశకాండము 25వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానిద్దాం. ఈ వచనాలు కుటుంబాన్ని బట్టి మాట్లాడుతున్నాయి. కుటుంబంలో ఉండాల్సిన కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ వాక్యం మనం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్యను అన్యుని పెండ్లి చేసుకునకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలను. చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయిల్లో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను అనే మాట చూస్తున్నాం. ఇది ఈ యొక్క మాటలు చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఇది సాధారణమైన విషయం అయితే కాదు, కానీ చాలా రోజుల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఆ సమయంలో పాత నిబంధన కాల సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కూడా ఇది సాధారణంగా జరిగే ఒక ధర్మం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి యొక్క పేరు అనేది తన కుమారుల ద్వారానే ఇతరులకు తెలుస్తుంది. అందులో మరి ముఖ్యంగా యూదుల యొక్క ఆచరణ గమనించండి. వారు ఈ యొక్క తల్లి తండ్రుల యొక్క పేర్లకు ఎంతో విలువనిస్తారు, వంశావళికి ఎంతో విలువనిస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిని మనం ఈ యొక్క మత్తయి సువార్తలో, లోకా సువార్తలో చూసినప్పుడు, ఫలానా వ్యక్తిని కనెను, తరువాత వారిని వీరు కనెను, వీరిని వీరు కనెను అని వారి యొక్క వంశావళిని మనం చూస్తుంటాం. అసలు ఈ యొక్క మత్తయి సువార్త చూస్తున్నప్పుడు అయితే అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలవుతుంది. అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ వంశావళికి వారు. అయితే ఒక వ్యక్తి యొక్క ఒక భార్య ఉంది, ఆ యొక్క వ్యక్తి ఇద్దరు కలిసి మంచిగానే జీవిస్తున్నారు. అయితే అనుకోకుండా ఆమె యొక్క భర్త చనిపోయాడు అనుకోండి, ఆమెకు పిల్లలు లేరు, ఆమె ఎలా ఉంటుందంటే వెధవరాండిలా ఉంటుంది. అలాంటి ఆమెను బయటకు వెళ్ళి ఇతరులను, అన్యులను పెండ్లి చేసుకోనకూడదు. ఎందుకంటే ఆమె ఒక యూదునికి భార్య, ఇతరులకు అన్యుని పెండ్లి చేసుకోవడం వలన ఆయన యొక్క పేరు అనేది అక్కడితో ముగిసిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఆమె పెనుమటి యొక్క, ఆమె పెనుమటికి బదులు ఆమె, ఆయన యొక్క సహోదరుడు ఆమెను పెండ్లి చేసుకోనివ్వను, ఆ భర్త ధర్మం జరిగింపవలను. అప్పుడు ఆమె పుట్టిన కుమారుడు ఎవరికి కుమారుడు అవుతారంటే, చనిపోయిన ఆ వ్యక్తి కుమారుడు అవుతారు. ఇలా ఒకవేళ అతను చేయలేదనుకోండి, తనకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఇక్కడ కొన్ని మాటలు చూస్తున్నాం. పెద్దలు యొద్దకు పోయి వారు నిలబడి ఈ ధర్మం జరిగించట్లేదని తెలియచేసి వారందరి ఎదుట ఆ యొక్క సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన తన చెప్పులను విప్పివేసిన తర్వాత, ఆ చెప్పులు విప్పిన తర్వాత అతని ముఖం మీద ఉమ్ము వేయాల్సిందిగా ఆమెకు ఆ యొక్క ఆజ్ఞను నిర్ణయించున్నారు. ఆమె చేస్తుంది, అతని ముఖం మీద ఉమ్ముని వేయాల్సిందిగా ఈ యొక్క లా, ఈ యొక్క ఆజ్ఞ తెలియజేస్తుంది. ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఇలాగున్న దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే, మనం ముందుగానే గమనించాం, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పురుషునికి లేదా పురుషునికి ఆ కుటుంబానికి వంశావళి చాలా అవసరం. తనకి కుమారుని, ఆ భార్యకు కుమారుని ఇవ్వాల్సిన అవసరం ఆ యొక్క సహోదరుడికి ఉంది. ఎందుకు అంటే ఆ యొక్క స్త్రీ తన జీవితంలో మంచిగా బ్రతకటానికి, ఆ కుమారుడు తనకు ఒక హోప్, ఒక నమ్మకముగా ఉండడానికి ఇది జరిగించాల్సిందిగా దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. మరి ఈ రోజుల్లో ఇది చేయాలా అంటే కానే కాదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న ఈ యొక్క కల్చర్ని బట్టి వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు చాలా కఠినమైన పరిస్థితులు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి తన భర్తను కోల్పోతే ఎంతోమంది ఎన్నో రకాలుగా చూస్తుంటారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. అలాంటి వాటన్నింటి నుంచి ఆ స్త్రీని రక్షించటానికి ఇదొక మార్గంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే బయటకు వెళ్తున్నప్పుడు అనేక మంది అనేకమైన మాటలు మాట్లాడతారు. అదే ఆ యొక్క సహోదరుని యొక్క తమ్ముడు లేదా ఆ తమ్ముళ్ళు ఎవరైనా ఆమెతో పాటు వెళ్తున్నప్పుడు ఎవరు అలా మాట్లాడరు. ఈ యొక్క ఆలోచనను మన దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకున్నాం. ఇలా అనేకమైన మాటలు నేర్చుకుందాం. దేవుడు మళ్ళీ దేవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు. ఇంతకాలం నీ కృప మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి.
ప్రతి ఉదయముని వాత్సల్యంతో మమ్మల్ని బలపరచడం మీకు స్తోత్ర. మీ మాటల ద్వారా ఒక్కొక్క విషయాన్ని మేము నేర్చుకుంటున్నాం. ఇంకా అనేకమైన విషయాలు దేవ ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు మేము నేర్చుకోవడానికి సహాయం తెచ్చాను. వీటి నుంచి మంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి మీకు ఆబుదాలు తెచ్చామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.